పిఎస్ఎల్వి 59 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం 4:08 శ్రీహరికోట షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి శాస్త్రవేత్తలు రాకెట్ ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని పంపనుంది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్లని నింగిలోకి పంపనున్నారు. ప్రోబా 3 ఉపగ్రహం సూర్యకిరణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. ఈ ఉపగ్రహం సూర్యుడిపై పరిశోధనలకు ఉపయోగపడనుంది. రేపు రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్ సెంటర్కి చేరుకున్నారు. పిఎస్ఎల్వి 59 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం 4:08 శ్రీహరికోట షార్ మొదటి ప్రయోగ వేదిక నుండి శాస్త్రవేత్తలు రాకెట్ ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని పంపనుంది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్లను నింగిలోకి పంపనున్నారు. ప్రోబా 3 ఉపగ్రహం సూర్యకిరణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. ఈ ఉపగ్రహం సూర్యుడిపైన పరిశోధనలకు ఉపయోగపడనుంది. రేపు రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్ సెంటర్ కు చేరుకున్నారు. ఇదే అంశానికి